ಪದ್ಮಸ್ಯಕ್ಷಿತ್ರೈರಂಗೈಸ್ತುಷ್ಟಭಿ ವಿಷಯಮದೇವಹಿತಯುಃ ಸ್ವಸ್ತಿ ನೇಂದ್ರಬುಧಶಿವಾ ಸ್ವಸ್ತಿ ನಃ ಪೂಷಾ ವಿಶ್ವವೇದಾ ಸ್ವಸ್ತಿ ನಸ್ತಾಕ್ಷರಿಷ್ಟೈಃ ಸ್ವಸ್ತಿ ನಭರ್ತೃತ್ಯದಾತು ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ. నిన్నటి వరకు ఓంకారము అని ఏదైతే ఉందో, ఈ నామరూపాత్మకమైన జగత్తు ఏదైతే కనిపిస్తుందో అదంతా ఓంకారమే అని చూపిస్తూ, ఆ ఓంకారమే ఆత్మ బ్రహ్మ అని చెప్పాడు. సర్వము ఓంకారమే అని చూపించాడు. చూపించిన తరువాత ఆ ఓంకారం కోసం చెబుతూ చివరిలో సర్వం హేతద్ బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ సోయమాత్మ చతుష్పాద్, ఈ ఆత్మ నాలుగు పాదాలతో కూడుకున్నది అని చూపించాడు. ఈ నాలుగు పాదాలు ఎలాగో అంటే, ఒకదాని తర్వాత ఒకటి, ఒక జతలో ఇంకొకటి, ఆ రకంగా నాలుగు వేరువేరు కాదు, నాలుగు పావలాలు కలిస్తే ఒక రూపాయి అయినట్టుగా ఒక రూపాయిలో నాలుగు పావలాలు ఏ రకంగా అంతర్గతమో ఆ రకంగానే ఒక జతలో కాకుండా నాలుగు ఈ యొక్క తుర్యమందు అంటే బ్రహ్మము యందు ఈ నాలుగు అంతర్గతములై ఉన్నాయి. నాలుగు పాదములుగా విశ్వాది అంటే విశ్వ తేజస ప్రాజ్ఞ తుర్యమనే వాటిని చూపించుకుని వచ్చారు. చెబుతూ ఇక్కడ పాదశబ్దం ఏదైతే ఉన్నదో ఆ పాదశబ్దము విశ్వాదులు యొక్క ఆ విశ్వాదుల చేత అది తెలియబడుతుంది, పొందబడుతుంది. కాబట్టి ఆ పాదశబ్దము కరణార్థంగా తీసుకున్నాడు. అక్కడ తుర్యాన్ని చెప్పడానికి కరణార్థంగా చూపించాడు. ఇందువల్ల అది పొందుట కాదు, అది తెలియ అది ఆ తుర్యము ఏదైతే విశ్వము చేత విశ్వము చేత తేజస్సుడు, తేజస్సు చేత ప్రాజ్ఞుడు, ఒక అవస్థకు ఇంకో అవస్థ ఏదైతే ఉన్నదో అది కరణార్థమై ఉన్నది. అక్కడ కరణార్థము కుదరదు, కర్మార్థమే తెలియబడుతుంది. అందువల్ల అది స్వరూపముగా తుర్యము తెలియబడుతుంది కాబట్టి అక్కడ కర్మార్థంగా తీసుకోవాలని భాష్యకారులు ఇంతవరకు చూపించారు. చూపించి తర్వాత ఇప్పుడు కథం చతుష్పాత్మం ఇది ఆహా, ఈ ఆత్మకి ఈ నాలుగు పాదాలు కలవి అని చెప్పారు కదా, ఏ రకంగా నిజంగా ఆత్మయందు నాలుగు పాదాలు కుదరవు. మనకి ఒక చిన్న ఇంట్రడక్షన్ చెప్పి చెప్తాను. మనకి లోకంలో ప్రపంచంలో మనకు ఒక మనం ఒక ఆలోచనతో ఉన్నాం, ఈ ప్రపంచం అనేది అనంతమైనది, ఈ ప్రపంచం ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఎప్పుడు అంతమైపోతుందో తెలియదు, ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఎప్పుడు అంతమైపోతుందో తెలియదు, అవిశ్రాంతంగా ఈ ప్రపంచము అలా జరుగుతూనే ఉన్నది. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, అలాగే కలియుగము, యుగ యుగాలుగా ఈ ప్రపంచం నడుస్తుంది. అంతము ఎప్పుడవుతుందో తెలీదు. అలాంటి యుగాలతో కూడుకొని అలాంటి ఈ ప్రపంచం ఏదైతే ఉందో అవిశ్రాంతంగా అనంతమైన ఈ ప్రపంచంలో నేను పుట్టాను, నేను పెరుగుతున్నాను, నేను చచ్చిపోతాను. అందులో ఈ ప్రపంచంలో నేను పుట్టేవాడిని, నేను ఉండేవాడిని, నేను చచ్చేవాడిని అని ఈ ప్రపంచంలో పుట్టేవాడుగా మనం తెలుసుకున్నాం, చచ్చేవాడుగా తెలుసుకున్నాం. అప్పుడు ప్రపంచంలో నేనున్నాను అనే భావంతో కదా మనం అందరం ఉన్నాము. ఈ ప్రపంచము సత్యము, నేను మిథ్య, నేను పోయేవాడిని, నేను అనిత్యము అని కదా మనం ఉన్నాము. దానిని ఈ ప్రపంచములో నేను పుట్టాను అనే దానిని బేస్ చేసుకుని శృతి, నాయనా ఈ ప్రపంచంలో నీ ఉన్నావా, ఈ ప్రపంచమనే ఏదైతే కనిపిస్తున్నదో ఆ ప్రపంచమంతా కూడా నువ్వు మెలకువలో కనిపిస్తుంది, కానీ ప్రపంచంలో నువ్వు లేవు, ప్రపంచమంతా నీ మెలకువకి కట్టుబడి ఉన్నది, ప్రపంచమంతా నీ మెలకువకి కట్టుబడి ఉన్నది, మెలకువ ఈ నేనుకు కట్టుబడి ఉన్నది, నేను నా యందు మెలకువ, మెలకువలో ప్రపంచము అని శృతి మన యొక్క ఆలోచనని దానిని తీసివేసి అది ఇంకొక ఆరోపణ చేసింది, ఇంకొక ఆరోపణ చేసింది. అంతేగాని ఇక్కడ
జాగ్రత్తయందు ఆత్మకి జాగ్రత్తలో ఆత్మ నేననేవారు ఉన్నాడని తీయడానికి కోసం ఈ శృతి ఈ రకంగా చెబుతూ ఆత్మ యొక్క స్వరూపాన్ని ఇక్కడ చెబుతుంది. ఏం అందువల్ల ఈ అవస్థలు ఆత్మయందు కల్పితాలు అది గుర్తుంచుకోవాలి. జాగ్రత్త స్వప్నము సుషుప్తి అనే మూడు అవస్థలు ఏవైతే చెబుతున్నాయో కల్పిత రూపంగా చెబుతుంది. ఎందుకు శృతి కల్పన చేస్తుంది? మనకి అవిద్యతో కూడుకుని ఈ నేనుని ప్రపంచంలో పెట్టి చూస్తున్నాం కాబట్టి ఆ అవిద్యను తొలగించడానికి ఆ యొక్క శృతి వైదికమైన కల్పన చేసింది. వైదికమైన కల్పన చేసింది. ఇది చాలా జాగ్రత్తగా ఉంటే మీకు ఆ జాగ్రత్త మెలుకు అంటే ఏమిటో తెలుస్తుంది. జాగ్రత్త అంటే మెలుకువా అని అర్థం. అదే కదా ఇప్పుడు చెప్పుకుందాం. జాగ్రత్త స్థానో బహిప్రజ్ఞ శబ్దాంగ ఏకోన వింశతి ముఖ స్థూలభుగు వైశ్వానర ప్రథమ పాద. జాగ్రత్త స్థానో బహిప్రజ్ఞ సప్తాంగ ఏకోన వింశతి ముఖ స్థూలభుగు వైశ్వానర ప్రథమ పాద అనేది మంత్రం. ఇది మూడో మంత్రం. ఇప్పుడు చెప్తున్నాడు జాగ్రత్తం స్థానం జాగ్రత్త స్థాన అని. ఇక్కడ జాగ్రత్త స్థాన ఇక్కడ స్థాన అంటే అర్థం ఏమిటంటే అవస్థ అని అర్థం. స్థానము అంటే అవస్థ అని అర్థం. ఇంకొక అర్థం కూడా ఉంది దీనికి ఉపాధి అని అర్థం. స్థానము అంటే అవస్థ లేదా ఉపాధి అని అర్థం. జాగ్రత్త స్థాన అని ఏదైతే ఉందో జాగ్రత్తం స్థానస్య ఇది జాగ్రత్త స్థాన. జాగ్రత్తమే స్థానముగా కలవాడు ఎవడైతే ఉన్నాడో వాడు జాగ్రత్త స్థాన. ఇప్పుడు భారతదేశము అని అన్నాం అనుకోండి. భారతదేశంలో అన్ని రాష్ట్రాలు అంతర్గతం. ఆమూలాగ్రంగా మొత్తం టోటల్ చెప్పాలంటే అన్ని రాష్ట్రాలు అంతర్గతమై భారతదేశము అంటాం. అన్ని రాష్ట్రాలు చేరిపోతాయి. ఆ రకంగా ఇక్కడ జాగ్రత్తము అంటే మెలకువ అంటే అన్ని ఉపాధులతో కూడుకుని సమస్తము ఆ మెలకువలో అంతర్గతము. అది ప్రపంచము ప్రపంచము కదా. లేకపోతే అన్ని రాష్ట్రాలు అన్ని భూతములు ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతికము అనే సమస్త ప్రపంచము. ఆధ్యాత్మికం అంటే దేహాలు ఉపాధులు, ఆది దైవికం అంటే సూర్య చంద్ర నక్షత్రాలు, ఆది భౌతికం అంటే పంచభూతాలు. ఈ మూడు కలిపి ప్రపంచము. ప్రపంచం అనే దాంట్లో భారతదేశం అనే దాంట్లో రాష్ట్రాల అంతర్గతమైనట్టుగా ప్రపంచం అనే దాంట్లో ఆధ్యాత్మికము ఆది దైవికము ఆది భౌతికము సమస్తము అంతర్గతమై ఉన్నది కదా. ఆ రకంగానే ఇది స్థాన అంటే అవస్థ లేకపోతే ఉపాధి. ఇప్పుడు మహాకాశానికి ఘటాకాశము అంటాం. అప్పుడు మహాకాశానికి ఘటాకాశము అనేది ఆ ఆకాశానికి ఏమైంది? ఉపాధి అయింది. ఉపాధి అయింది కదా, ఉపాధి అయింది. కానీ రెండిటికి వ్యవధానం లేదు. ఇక్కడ ఉపాధి అనేది ఏదైతే ఉన్నదో ఉపాధి కేవలము అక్కడ ఘటాకాశము చేత పరిచ్ఛిన్నంగా ఉపాధి చేత అనిపిస్తున్నది. కానీ నిజంగా అది మహాకాశమే. అందువల్ల ఈ ఆత్మ అనే వాడు ఎవడైతే ఉన్నాడో వాడు అవస్థాబద్ధము కాదు. అవస్థలో ఉన్నవాడు కాదు, అవస్థకి లొంగి ఉన్నవాడు కాదు, అవస్థతో కూడుకున్నవాడు కాదు. అవస్థ తన యందు ఈ మెలకువ ఈ ప్రపంచముతో కూడుకున్న ఈ మెలకువ ఏదైతే ఉన్నదో ఆ మెలకువ తన యందు తోచుచున్నది కనిపిస్తున్నది కదా. అలాంటి మెలకువ ప్రపంచము అనే దాని విస్తృతంగా మనం తెలుసుకోవాలి. లోకంలో ఏదైనా వ్యవహారం చేయాలి అంటే ప్రపంచంలో ఉన్న వస్తువులు విషయాలు పెట్టి వ్యవహారం చేస్తారు. అది వ్యవహారిక జ్ఞానం. పారమార్థిక జ్ఞానం వచ్చినప్పుడు పారమార్థిక జ్ఞానం అంటే మన శరీరాన్ని పెట్టుకుని విచారించకూడదు. టోటల్ ప్రపంచమంతటిని పెట్టుకుని విచారించాలి. ఇందువల్ల పరమార్థము ప్రపంచము కంటే ఆవల ఉన్నది అని పురాణం దగ్గర నుంచి అన్ని చెప్తుంది. కాలాతీతుడు అలాగే ప్రపంచ అతీతుడు కదా అతను. అందువల్ల మొత్తం టోటల్ ప్రపంచమంతటిని కూడా విచారించాలి. అసలు ప్రపంచం అంటే ఏమిటి? అంటే
ప్రపంచమంతా కూడా జాగ్రత్త అవస్థకి కట్టుబడి ఉన్నది. జాగ్రత్త అవస్థే అక్కడ ఉపాధి అయి ఉన్నది ఆ ప్రపంచానికి అని అర్థం. ఉపాధి అయి ఉన్నది అని ఇక్కడ అర్థం. జాగ్రత్త స్థాన మొత్తం ప్రపంచమంతటికి ఇదే స్థానమై ఉన్నది, ఇదే అవస్థ అయి ఉన్నది, ఈ మెలుకువే అవస్థ అయి ఉన్నది అని అర్థం. ఇదే ఉపాధి అయి ఉన్నది అని అర్థం. బహిప్రజ్ఞ స్వాత్మ వ్యతిరేకే స్వాత్మ వ్యతిరేకే విషయ ప్రజ్ఞ బహిప్రజ్ఞ బహిర్విషయేవ ప్రజ్ఞ అవిద్యాకృత అవభాసత ఇత్యర్థః. ఇక్కడ బహిప్రజ్ఞ ఈ జాగ్రత్త స్థానము కలవాడు ఎవడైతే ఉన్నాడో, జాగ్రత్తను ఎంతటినీ తెలుసుకుంటున్నవాడు, మెలుకువనంతటినీ తెలుసుకుంటున్నవాడు ఎవడైతే ఉన్నాడో, ఆ మెలుకువను తెలుసుకునేవాడికి బహిప్రజ్ఞ, ఆయనకి బాహ్యప్రజ్ఞ ఉన్నది. బాహ్యప్రజ్ఞ ఉన్నది అంతేగాని అంతరప్రజ్ఞ లేదు. ప్రజ్ఞ అంటే ఇక్కడ బహిప్రజ్ఞ అంటే బయట తెలివి కలవాడు అనర్థం. బయట తెలివి కలవాడు, ప్రజ్ఞ అంటే తెలివి, బయట తెలివి కలవాడు అని. అలాంటి వాడు ఎవడైతే ఉన్నాడో స్వాత్మ వ్యతిరిక్తే విషయే ప్రాజ్ఞ బహిప్రజ్ఞ బహిర్విషయేవ ప్రజ్ఞ అవిద్యాకృత అవభాసన ఇత్యంత. ఆయనకి ఈ మెలుకువంతటినీ తెలుసుకునేవాడు ఎవడైతే ఉన్నాడో, సమస్త మెలుకువ ప్రపంచమంతటినీ తెలుసుకునేవాడు ఎవడైతే ఉన్నాడో, ఆ ప్రపంచమంతటికి తానే ఈ మెలుకువ అనే ప్రపంచమంతటికి తనకు ఉపాధి. అలాంటి ఉపాధితో కూడుకున్న సమస్తాన్ని తెలుసుకునే వారికి బాహ్యమైన తెలివి కలవాడు. ఇక్కడ బాహ్యమైన తెలివి కలవాడు అంటే రెండు అర్థం. బాహ్యమైన తెలివే కలవాడు కానీ తనను తాను తెలుసుకోలేడు అని అర్థం. తన్ను తాను తెలుసుకోలేడు, బాహ్య విషయాన్నే తెలుసుకోగలడు, అంటే బాహ్య తెలివి కలవాడు, తన్ను తాను తెలుసుకోలేడు అని. బాహ్య విషయాన్నే తెలుసుకోలేడు. ఎందువల్ల ఈ ప్రజ్ఞ ఈ తెలివి అవిద్యాకృత అవభాసత ఇత్యర్థ, అవిద్య చేత కనిపిస్తున్నది, అవిద్య చేత తోస్తున్నది ఈ తెలివి. ఎందువల్ల నిజంగా అవిద్య చేత తోస్తున్నది కాబట్టే రాకపోకలతో కూడుకున్నది. మెలుకువ తోచినప్పుడు తోచిన సమకాలంలో ఈ సాక్షి స్వరూపమైన ఈ తెలివి ఏదైతే ఉన్నదో ఆ మెలుకును తెలుసుకుంటుంది. ఆ తెలుసుకునుట అనేది ఏదైతే జరుగుతుందో అది అవిద్యాగతం. ఎందుకంటే లేనప్పుడు తెలుసుకునుట అనేది ఉండదు కదా, ఉన్నప్పుడే తెలుసుకునుట అనేది ఉంటుంది. అందులో ఏదైతే తెలుసుకునుట అనే క్రియ అక్కడ తోచిందో అది అవిద్యాకృతమై ఉన్నది. అందువల్ల ఈ మెలుకు ఎప్పుడూ ఉండదు, తోచే సమకాలంలోనే ఉన్నట్లుగా అనిపిస్తుంది. తోచే సమకాలంలోనే ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఉన్న సమకాలంలో బాహ్యంగా ప్రపంచాన్ని చూస్తాడు కాబట్టి బాహ్య ప్రజ్ఞ కలవాడు, ఇది అవిద్యాకృతము అని చెప్తున్నాడు. చెప్పి తథా సప్తాంగాని అస్య తస్యః వా ఏతస్యాత్మనో ఐశ్వానరస్య మూర్ధైవ సుతేజశ్చా చక్షుర్విశ్వరూపే విశ్వరూపః ప్రాణః హృదయాత్మాత్మా సందేహో బహులో బస్తిరేవ రయి. ఇక్కడ బస్తి అని పడింది, బస్తిరేవ రయి పృథివ్యేవా. ఇది ఛాందోగ్య ఉపనిషత్తులో కోట్ చేసి చూపించాడు. ఈ ప్రపంచంలో ఏమున్నాయి సామగ్రి? ప్రపంచం అంటే ఏమిటి? టోటల్ ప్రపంచాన్ని విచారించాలి కదా. టోటల్ ప్రపంచం అంతా ఎలా ఉంటుంది, దాని స్వరూపం ఏమిటి, ప్రపంచం అంటే ఏముంది అందులో అంటే చెప్తున్నాడు. ప్రపంచం అంటే దాని యొక్క సామగ్రి అంతా చూపిస్తున్నాడు. దాన్ని శంకరాచార్య వారు ఛాందోగ్య ఉపనిషత్తుని కోట్ చేసి చూపిస్తున్నారు. ఏది జాగ్రత్త స్థాన అంటే అది అవస్థ లేక ఉపాధి. జాగ్రత్త అనే ఉపాధి గలవాడు ఎవడైతే ఉన్నాడో, ఆ జాగ్రత్త అనే ఉపాధి గలవాడు, ఆ ఉపాధిని తెలుసుకుంటున్నవాడు, ఆ ఉపాధి ఎవరి చేత తెలియబడుతున్నదో ఆ తెలివికి ఆ సాక్షికి
బహిప్రజ్ఞ కలవాడు, బాహ్య తెలివి కలవాడు, బాహ్యంగానే చూస్తాడు అని అక్కడ అర్థం. బాహ్యంగా తెలుసుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో అని అర్థం. అలాంటి వాడు ఏం తెలుసుకుంటున్నాడు బాహ్యంగా, బాహ్యమైన ప్రపంచాన్ని ఏమేమిటి తెలుసుకుంటున్నాడు, ఈ ప్రపంచమంతా ఏమేమిటి ఉన్నాయి ఏమేమిటి తెలుసుకుంటున్నాడు అంటే సప్తాంగ, ఏడు అంగములతో కూడుకుని ఉన్నది ఈ ప్రపంచమంతా. ఈ ప్రపంచమంతా ఏడు అంగములతో కూడుకున్నది. ఏమిటి ఏడంగములు అంటే చాంద్రోక్యాన్ని పోస్ట్ చేస్తున్నాడు. తస్యహావా ఏ తస్య ఆత్మన, ఈ రకమైన ఈ ఆత్మ ఏదైతే ఉందో, ఈ వైశ్వామరుడు అనే ఆత్మ ఎవడైతే ఉన్నాడో, ఇది వైశ్వామరుడు పేరు, ఈ ఆత్మ ఎవడైతే ఉన్నాడో అలాంటి పురుషుడికి వైశ్వానరస్య మూర్ధైవ సుతేజశ్చా చక్షుర్విశ్వరూప, ఈ తేజస్వరూపమైన తేజస్సుతో కూడుకున్న ద్యులోకము ఏదైతే ఉన్నదో అది ఆయనకి శిరస్సు అని, అలాగే ఆ యొక్క ఆ చక్షు విశ్వరూప ప్రాణ పృథుద్వాత్మరాత్మ సందేహో బహులో బస్తిరేవ రయి అని. ఇక్కడ నానా రకాలుగా ఏ యొక్క సూర్యుడి యొక్క తేజస్సు చేత, సూర్యుడి యొక్క తేజస్సు చేత ఏవైతే నేత్రం ఉన్నాయో అవి నేత్రములు ఆయనకి అవని కదా. అంటే ఇక్కడ సప్తాంగములు అంటే ఇక్కడ ఆయనకి ఆ ద్యులోకమంతా శిరస్సు అని, ద్యులోకమంతా శిరస్సు అని. అలాగే విస్తీర్ణము కల అంటే బాగా వ్యాపించి ఉన్న వాయువు ఏదైతే ఉన్నదో అది ఆయనకి ప్రాణమని, వాయువు ఏదైతే ఉన్నదో ఆయనకు ప్రాణమని. అలాగే బహులో బస్తిరేవ రై పృథివ్యేవ పాదు, సూర్యుడి యొక్క సూర్యుడు ఏవైతే ఉన్నాయో అవి పళ్ళు అని. అలాగే పృథివ్యేవ పాదు, పృథివీయే ఆయన పాదం అని. అంటే ఇక్కడ వర్ణన ఏంటంటే సప్తాంగములు అంటే పృథివీ ఆపహ తేజస్సు వాయువు ఆకాశము ఎన్నయ్యే ఐదయ్యే, ద్యులోకము ద్యులోకమే ఆయన తాని, తర్వాత సూర్యుడు అంటే నక్షత్రాలు, సమస్త నక్షత్రాదులంతా కూడా ద్యులోకము, అలాంటి నక్షత్రాదులంతా ఆయన శిరస్సు అని. ఏ సూర్యుడు ఏదైతే ఉన్నదో ఆయన కళ్ళు అని. ఆ రకంగానే పృథివీ ఆపహ తేజస్సు వాయువు ఆకాశం, వాయువు ఏదైతే ఉన్నదో ఆయన మూత్రస్థానమని వర్ణన, వాయువు ఏదైతే ఉన్నదో ఆయన మూత్రస్థానమని. ఈ రకంగా పృథివీ ఆపహ తేజస్సు వాయువు ఆకాశం అనే పంచభూతములతో పాటు ద్యులోకము ఆరయ్యే కదా, ఈ ద్యులోకము ఆరు అంగములు మరియు ఇది అగ్నిహోత్ర కల్పన శేషత్వ శేషత్వేన ఆహవనీయో అగ్నిరస్య ముఖే ముఖత్వేన ఉక్త ఇత్యేవం సప్తాంగాని యస్స సప్తాంగః, ఇది అగ్నితో కలిపి ఏడు అంగములు, పృథివీ ఆపహ తేజస్సు వాయువు ఆకాశము. ఇక్కడ తేజస్సు అంటే అగ్ని, ఈ ఐదు ప్లస్ ద్యులోకము సూర్యుడు ఏడు, ప్రపంచం ఇంతకంటే ఏమున్నది కదా, పంచభూతములు నక్షత్రలోకము సూర్యుడు ఇవంతా ప్రపంచంలో అంగములై ఉన్నవి. ఎవరికి, ఆ జాగ్రత్త పురుషుడికి, ఆ జాగ్రత్తను తెలుసుకునే పురుషుడికి ఈ ఏడు అంగములై ఉన్నవి సప్తాంగ అని. బుద్ధీంద్రియాణి కర్మేంద్రియాణి చ దశ వాయవశ్చ ప్రాణాదయః పంచ మనోబుద్ధి అహంకార చిత్తమితి ముఖాని ఇవ ముఖాని తాని ఉపలబ్ధి ద్వారాని ఇత్యర్థః. తత ఏకోనవింశతి ముఖ అంటే ఒకటి తక్కువ పంతొమ్మిది, వింశతి అంటే ఇరవై, ఏకోనవింశతి ముఖ ఒకటి తక్కువ పంతొమ్మిది
ఇరవై అంటే పంతొమ్మిది ముఖాలు గలవాడని, ఒకటి తక్కువ ఇరవై అంటే పంతొమ్మిది ముఖాలు గలవాడు. ఏకోన హింసతి, ఇలాంటి పంతొమ్మిది ముఖాలు అంటే ఏమిటి? సప్తాంగం అంటే పృథివీ, ఆప, తేజస్సు, వాయువు, ఆకాశము, జులోకము, సూర్యుడు, సప్తాంగము. పంతొమ్మిది ముఖాలు అంటే బుద్ధీంద్రియాని, బుద్ధీంద్రియాని అంటే జ్ఞానేంద్రియాలు. ఎన్ని జ్ఞానేంద్రియాలు? శ్రోత్రము, త్వక్కు, చక్షు, చింహ, గ్రాణము, పంచ జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాని చ, కర్మేంద్ర వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థము అని పంచ కర్మేంద్రియాలు. ఆ రకంగా ఈ రెండు కలిపి దశ. వాయవశ్చ ప్రాణాదయ, పంచ ప్రాణములు అవి పంచ ఐదు. మొత్తం ఎన్నయ్యాయి? పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, అలాగే పంచ ప్రాణాలు, పదిహేను అయ్యాయి. ఆ రకంగానే మనోబుద్ధి చిత్తము అహంకారము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఇవి నాలుగు. 15 + 4 = 19 ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ముఖానివా, ముఖాని ముఖము వలె అనిపించే ముఖములు, అంటే ముఖాలులాగా ఉండేవని. దీనికి జాగ్రస్థానంతో కూడుకున్న పురుషుడికి మొత్తం టోటల్ ప్రపంచమంతా ఏదైతే మెలకువ ప్రపంచం ఏదైతే కనిపిస్తున్నదో, ఆ మెలకువ ప్రపంచంలో ఉన్న సమస్తము ఆయనకి అంగములు, ముఖములు. జాగ్రత్త పురుషుడికి సమస్త సమస్త ప్రపంచమంతా కూడా అంగములు, ముఖములతో కూడుకుని తెలియబడుతున్నది అని అర్థం. ఏమిటాలి? సప్తాంగములు 19 ముఖములతో కూడుకుని ఉన్నది. అంతే కదా ప్రపంచం ఇంకేముందా? ఇంకా లోపట ఏది ఉన్నా అది వేరే విషయం. మొత్తం అంతటికి కూడా 19 ముఖాలు, 7 అంగములు కూడుకుని ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఉపలబ్ధి స్థానములు. అన్నిటినీ తెలుసుకోవడానికి, మంత్రులు అన్నింటినీ గుర్తించడానికి ఇవి స్థానములై ఉన్నాయి అని. సా ఏవం విశిష్టో వైశ్వానర యథోక్త ద్వారై శబ్దాదీని స్థూలాన్ని విషయాన్ని ఈ శబ్దాది ముఖముల ద్వారానే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, అలాగే పంచ ప్రాణాలు, ఆ రకంగా అంతఃకరణ చతుష్టయము అనే ఈ ముఖముల ద్వారానే శబ్దాది విషయములైన స్థూల విషయాలన్నింటినీ కూడా ఆయన అనుభవిస్తున్నాడు, తెలుసుకుంటున్నాడు అని అర్థం. ఈ ముఖముల ద్వారానే సమస్తము తెలుసుకుంటున్నాడు ఎవరు? ఈ జాగ్రత్త పురుషుడు. ఎవడైతే మేలుకుంటున్నారో ఆ మెలకువంతా కూడా వాడికి కట్టుబడి ఉన్నది. ఎవడైతే మేలుకుంటున్నాడో ఆ మెలకువంతటికి మెలకువంతా వాడికి కట్టుబడి ఉన్నది. మనమేం తెలుసుకున్నాము? ప్రపంచంలో నేనున్నాము అనుకుంటున్నాము. ఇప్పుడు మనం ఏం విచారిస్తుంది శృతి? మనం ప్రపంచంలో ఉన్నాము, ఈ ప్రపంచంలో ఈ ఉపాధితో మనం చూస్తున్నాం అనుకుంటున్నాం. ఈ ప్రపంచాన్ని ఈ ఉపాధితో కూడుకొని ఈ ఇంద్రియాలతో ఈ ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాము, చూస్తున్నాము అంటున్నాము. అది అవిద్య, అది సరికాదు అని చెప్పడానికి, దాన్ని నిషేధించడానికి, ఆ బుద్ధిని, ఆ ఆలోచనని నిషేధించడానికి శృతి మాత ఇంకొక వ్యాపక దృష్టిని పెట్టింది. వ్యాపక దృష్టిని పెట్టింది. ప్రపంచం అంటే ఏమిటి? ప్రపంచం అంటే 7 అంగములతో కూడుకున్నది, 19 ముఖములతో కూడుకున్నది. అంటే ఇక్కడ సమస్తము తీసుకోవాలి. ఈ ఉపాధికి చెందిన ఇంద్రియములు, ఈ ఉపాధికి చెందిన అంగములు కాదు. ఈ ఉపాధి ఎక్కడ ఉన్నది? ప్రపంచంలో ఉన్నది. ప్రపంచం ఎక్కడ ఉన్నది? నా మెలకువలో ఉన్నది. నా మెలకువ ఎవరికి తెలియబడుతుంది? నాకే తెలియబడుతుంది. ఎవడు మేలుకుంటున్నాడో వారికే ఆ మెలకువ తెలియబడుతుంది, మెలకువలో ఉన్న ప్రపంచము తెలియబడుతుంది. ప్రపంచం అంటే ఏమిటి? టోటల్ ప్రపంచమంతా కూడా ఈ ఉపాధితో కూడుకుని ఉన్నది అని. అప్పుడు ఈ శరీరము, ఈ శరీరముకి సంబంధించిన ఈ ఉపాధి, ఉపాధి సంబంధించిన అంగములన్నీ ఆ ప్రపంచంలో వేశాము. టోటల్ ప్రపంచమంతా అంగములన్నీ తీసుకున్నాము. ప్రపంచమంతా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతఃకరణ చతుష్టయం అన్ని తీసుకున్నాం. సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష, సహస్రపాద్ అని చెప్తారు కదా, అదే అర్థము. అక్కడ అదే అర్థము. సహస్రము అంటే అనేకము అని అర్థము. సహస్రం అంటే వెయ్యి అని అర్థం కాదు. అక్కడ అనేకమైన కళ్ళతోటి, అనేకమైన ఇంద్రియాలతోటి, అనేకమైన కాళ్ళతోటి, అనేకమైన వాటితో కూడుకున్న ఆ యొక్క ఆ పురుషుడు, ఆ విష్ణువు ఎవరైతే ఉన్నారో అంటే
సమస్త ప్రపంచాన్ని వ్యాపించిన వాడు ఎవరైతే ఉన్నాడో వాడు, సమస్త ప్రపంచాన్ని తెలుసుకుంటున్న వాడు ఎవరైతే ఉన్నాడో వాడు. ఇప్పుడు మనం స్వరూపం ఏమిటి? ప్రపంచంలో నేనున్నాను కాదు, ప్రపంచమంతా నా యందు ఏ రకంగా ఉందో విచారిస్తున్నాను. ఇప్పుడు వింటున్న సమకాలంలో, మనం వింటున్న సమకాలంలో ప్రపంచమనే మూటలో ఈ దేహాదులు ఈ ఉపాధులు వదిలిపెట్టి టోటల్ ప్రపంచం యొక్క అంతటిని కూడా విచారిస్తే సప్తంగములు 19 ముఖములతో కూడుకున్నది అని తెలుసుకున్నాం. 19 ముఖాలతో కూడుకున్నది, అందువల్ల 19 ముఖాలతో కూడుకుని సప్తాంగములతో కూడుకుని ప్రపంచము ఈ పై ద్వారాలు 19 ద్వారాలనే వాటి చేత సమస్త శబ్దాలు స్పర్శ రూపము రసము అన్నింటినీ కలిపి తెలుసుకుంటాము అని తెలుసుకుంటాము. కానీ వారికి ఒక్కటి ఉంది, బహిప్రజ్ఞయే ఉంది వాడికి. అలా తెలుసుకునే వాడికి బహిప్రజ్ఞ ఉంది, వాడు బాహ్యంగా ఉన్న శబ్దాన్ని తెలుసుకోగలడు, రూపాన్ని తెలుసుకోగలడు, రసాన్ని తెలుసుకోగలడు. శబ్దస్పర్శ రూపరసగంధాదులనే ప్రపంచంలో ఉన్న వాటి అన్నింటి విషయాన్ని తెలుసుకుంటాడు, కానీ తన్ను తాను తెలుసుకోడు. బాహ్యమైన తెలివి గలవాడు కదా, బాహ్యమైన తెలివి గలవాడు కాబట్టి బాహ్యమైన ఆ 19 ముఖాలతో ఆ భూతములకు ఉన్న ఏవైతే ఉన్నాయో ఆ భూతములకు ఉన్న మాత్రలు తన్మాత్రలు ఏవైతే ఉన్నాయో అవి శబ్దస్పర్శ రూపరసగంధాలు అనే వాటిని తెలుసుకుంటాడు అని అర్థం. ఇప్పుడు మన స్వరూపం ఏమైంది? ప్రపంచమంతటినీ తెలుసుకునేది మన స్వరూపం. మనకు తెలియనప్పుడు ప్రపంచంలో నేను పుట్టాను చచ్చానని అనుకున్నాం. దానిని నిషేధించడానికి శృతి మాత అయమాత్మ బ్రహ్మ అనే మాట ముందు వదిలింది కదా, దానిని చూపించడానికి నువ్వు ఏ రకంగా ఈ ఆత్మ బ్రహ్మయ్యున్నదో చెప్తున్నది. నాయనా, నువ్వు కేవలము కించిజ్ఞుడివి అధముడివి కాదు, ఈ శరీరంలో పుట్టేవాడు కాదు, ఈ ప్రపంచమంతటికీ నువ్వు బ్రహ్మయ్య ఉన్నావు, ఈ ప్రపంచమంతటికీ నువ్వు ఆత్మయ్య ఉన్నావు. ఇదో ఈ ప్రపంచము నీ యందు వచ్చిపోతున్నదే గాని ప్రపంచము నీలో లేదు, ప్రపంచము యందు నువ్వు లేవు, ప్రపంచములోనే ప్రపంచమే నీ యందు వచ్చిపోతున్నది అని చెప్పడానికి ప్రపంచము యొక్క స్వరూపం అంతా చూపించాడు. ప్రపంచం యొక్క స్వరూపం అంతా చూపించాడు. చూపించి ఇక్కడ విషయానుభూత ఇది స్థూల బుక్, అందులో ఇది స్థూల బుక్తో కూడుతుంది, స్థూలంగా భోగిస్తూ ఉంటుంది, అనిపిస్తూ ఉంటుంది, బాహ్యంగా స్థూలంగా అంటే బాహ్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ స్థూల బుక్ అనే మాట ఎందుకు వాడాడు అంటే రాబోయే అవస్థ స్వప్నావస్థ గురించి వర్ణించినప్పుడు అక్కడ సూక్ష్మ బుక్ అని వాడతాడు. ఇక్కడ జాగ్రత్త దృష్టి చేత అక్కడ సూక్ష్మ బుక్ అని వాడాడు, ఇక్కడ స్థూల బుక్ అని వాడాడు. జాగ్రత్త దృష్టి చేత ఇక్కడ స్థూలము సూక్ష్మము అనే మాట కుదరదు. ఏ అవస్థకి ఆ అవస్థ కట్టుబడి ఉన్నది, ఏ అవస్థకి ఆ అవస్థ కట్టుబడి ఉన్నది. ప్రపంచాన్ని కొలుద్దాము అంటే ఎలా కొలచగలము? ఎవరు కూడా భౌతిక విజ్ఞానం వల్ల ఎవరు ప్రపంచం యొక్క వైశాల్యాన్ని తెలుసుకోవాలంటే తెలుసుకోలేరు. ప్రపంచం ఎంత పొడవు, ఎంత వెడల్పు, ఎంతవరకు పరిమితి, ఎంతవరకు అది అణిగి ఉన్నది అని ఎవరైనా తెలుసుకోగలరండి ఈ ప్రపంచాన్ని? కానీ శృతి చెబుతుంది ప్రపంచం యొక్క వైశాల్యం అంతా ఇంతే, మెలకువ అనే అవస్థకి కట్టుబడి మెలకువలో తోస్తుంది, అంతే దాని యొక్క వైశాల్యము. ప్రపంచం అంటే ఆధ్యాత్మికము, ఆది దైవికము, ఆది భౌతికము ప్రపంచము. అలాంటి ఆధ్యాత్మికము, ఆది దైవికము, ఆది భౌతికమనే ప్రపంచమంతటికీ అంగములు సప్త అంగములు 19 ముఖములతో కూడుకుని ఉన్నది. అలాంటి సప్త అంగములు 19 ముఖములతో కూడుకున్న సకల ప్రపంచమంతటి కూడా ఈ పురుషుడికి ఉపాధి అయి ఉన్నది అని. సమస్త ఇంద్రియాలు సమస్త భూతములన్నీ కూడా ఆయనకి శరీరమై ఉన్నది అని అర్థం. సరిపోతుందా? పిడిగు విశ్వేషాం అనేకధ నయనాద్వైశ్వానరస్చేతి వైశ్వానర. ఇక్కడ జాగ్రత్త స్థానో బహిప్రజ్ఞ సప్తాంగ ఏకోనవింశతి ముఖ స్థూల బుక్ ఐదు పదాలు అయ్యాయి. స్థూలభు వైశ్వానర ప్రథమ పాద అని చెప్పాలి కదా. ఇక్కడ వైశ్వానర అంటే అర్థము చూపిస్తున్నాడు. మామూలుగా మనం అనుకున్నాం కదా,
ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క ఆత్మ ఉంటుంది, ఆ శరీరం పోతే ఆత్మ పోతుంది, లేకపోతే ఇంకొక జన్మించుతుందని. కానీ ఇక్కడ ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క ఆత్మ ఉండదు, శృతి చెప్తుంది. ఒక్కొక్క శరీరంలో ఒక ఆత్మ ఉండదు, అన్ని శరీరాదులు, అన్ని ఉపాధులు, అన్ని ఉపాధులతో కూడుకున్న అంగములు, అలాగే ముఖములు సమస్తము ఈ ఆత్మయందు తోచుచున్నది. సమస్తానికి ఇది ఆత్మయున్నది, కానీ ఒక్కొక్క అంగానికి, ఒక్కొక్క ఉపాధులకి ఒక్కొక్క ఆత్మ కాదు అని చెప్పడానికి సమస్త అంగములు, సమస్త భూతములు, సమస్తానికి ఇది ఆత్మై ఉన్నది, సమస్త ప్రపంచానికి ఇది ఆత్మై ఉన్నది అని చెప్పడానికి ఇక్కడ విశ్వేషాం నరాణాం అనేకదా, విశ్వంలో కనిపించే సకల ప్రాణులు అనేకంగా ఏవైతే కనిపిస్తున్నాయో వాటన్నిటికీ నయనాత్ వైశ్వానర, ఆటన్నిటికి ఆయన వైశ్వానరుడై ఉన్నాడు. ఇక్కడ వైశ్వానర మనకేం పేరు పెట్టారు తల్లిదండ్రులు, జగన్నాథం, రామకృష్ణ గారు, హనుమంతరావు, అలాగే శాంతకుమారి అని పేరు పెట్టారు మన తల్లిదండ్రులు. ఏమిటి, కేవలం ఒక్క పిండాన్ని పట్టుకుని ఆ పిండానికి సంబంధించిన పేరుతో మన పూర్వీకులు పేరు పెట్టి పిలువబడితే ఆ పేరుతో మనము ఉనికి కలిగి ఉన్నాము. కానీ ఇక్కడ శృతి ఏం చెప్తుంది, నాయనా ఈ పేరుని కూడా నిషేధిస్తుంది, మన పుట్టుకుని నిషేధించింది. ఏమిటి, ఈ ప్రపంచంలో నువ్వు పుట్టలేదు, ఈ ప్రపంచమే నీ ఎందు వచ్చి పోతున్నది, ఈ ప్రపంచమే నీ ఎందు పుడుతున్నది, కానీ ప్రపంచంలో నువ్వు పుట్టలేదని జాగ్రత్త స్థాన బహిప్రజ్ఞ సప్తాంగ ఏకోన వింశతి ముఖ అన్నప్పుడు ప్రపంచంలో నువ్వు పుట్టలేదు, ఈ ప్రపంచమే నీ ఎందు పుడుతున్నది తోస్తున్నది అని చెప్తుంది. రెండోది మన నామాన్ని తొలగిస్తున్నది. మనకేమిటి, రామప్ప, భీమప్ప, జగన్నాథం, హనుమంతరావు, శాంతకుమారి అనే పేరుతో ఏదైతే ఉన్నదో అలాంటి వైయక్తికమైన ఈ ఉపాధినితో కూడుకున్న ఆ పేరును కూడా తొలగిస్తున్నది. ఎందుకంటే ఈ ఉపాధి మొత్తం టోటల్ మెలకువని ఏదైతే చూస్తున్నామో ఆ మెలకువ అంతటిని ఉపాధితో చూడలేము, ఉపాధితో చూడలేము కదా. ఈ కంటికి కొంతవరకే పరిమితి కదా, ఈ యొక్క శబ్దానికి కొంతవరకే పరిమితి, కొంతవరకే చూడగలము, కొండ వరకు చూడగలము. మొత్తం కొండ చుట్టూ ఊరు చూడాలంటే కొండ ఎక్కాలి, అప్పుడు కొండ చుట్టూ ఊరంతా తెలియబడుతుంది కదా. ఆ రకంగానే పరమార్థమైన ఆ తత్వాన్ని తెలుసుకోవాలి అంటే అసలు మనకు జరుగుతున్న ఆ యొక్క విషయాన్నంతటిని గుర్తించాలి. గుర్తించడానికి శృతి ఈ రకంగా నాయనా ప్రపంచమంతా ఇది అని ఉపాధిని వదిలిపెట్టి సకల ఉపాధులు దేని ఎందు తోస్తున్నాయో ఆ దేని ఎందు తోస్తున్నాయో ఆ మెలకువ అంతటి యొక్క స్వరూపాన్ని చూపించింది. చూపించినప్పుడు మెలకువ అంతర్గతమైపోయింది ఈ శరీరం. అప్పుడు దీనికి పెట్టే హనుమంతరావు, జగన్నాథు అనే పేరు అందులో పోయింది. అయితే ఇప్పుడు నేను ఎవరు, వైశ్వానర, సకల ఉపాధులని ఏదైతే తెలుసుకుంటున్నదో, సకల ఉపాధులతో కూడుకుని ఏ ప్రపంచాన్ని తెలుసుకుంటున్నదో అది దాని ఆ ఆత్మ వైశ్వానర. అంటే మెలకువ అనే ప్రపంచాన్ని తెలుసుకుంటున్నప్పుడు, జాగ్రత్త అనే అవస్థని తెలుసుకుంటున్నప్పుడు, జాగ్రత్త అనే అవస్థను తెలుసుకుంటున్నప్పుడు ఆ తెలివికి వైశ్వానర అని పేరు అని అర్థం. వైశ్వానర అని పేరు. విశ్వేషాం నరాణాం అంటే సకల నరులందరికీ అని అర్థం. సకల నరులు అంటే నరులు అంటే సకల ప్రాణులు అని తీసుకోవాలి. సకల ప్రాణులందరికీ కూడా అనేకధ అంతే కదా, అనేకధ నయనాత్ వైశ్వానర. అనేకధ అంటే వారి వారి కర్మానుసారంగా ఏదైతే నయనాత్ నడిపిస్తూ ఉంటుందో దానిని వైశ్వానరుడు అని చెప్పడానికి కరెక్ట్ అర్థం. సకల ప్రాణులని ఏదైతే వారి వారి కర్మానుసారంగా సకల ప్రాణులన్నిటినీ కూడా ఈ ప్రపంచం అనే దాంట్లో నడిపిస్తున్నదో ఆ ఆత్మకి వైశ్వానరుడు అని పేరు. అంతేదా, ప్రపంచంలో సకల ప్రాణులు దేనియందు కదులుతున్నవో అది ప్రపంచమైనది, ఏ ప్రపంచము దేనియందు తోస్తున్నదో అది మెలకువైనది, ఏ మెలకువ దేనికి కట్టుబడి తెలియబడుతున్నదో అది వైశ్వానరుడై ఉన్నాడు. ఆ వైశ్వానరుడి చేత మెలకువ మెలకువలో ఉన్న ప్రపంచం అంతా తెలుసుకుంటున్నాము. అంటే మన స్వరూపం ఏమిటి ఇప్పుడు, వైశ్వానర. ఇక్కడ రెండు నిషేధాలు చేసింది, ఒకటి ఉపాధి తొలగించింది, నేను ప్రపంచంలో పుట్టాననే ఆ ఉపాధి తొలగించింది,
ప్రపంచమంతాని ఎందు వచ్చిపోతున్నదని ప్రపంచమే ఒక ఉపాధిగా చూపించింది. లేదా ప్రపంచమే ఒక ఉపాధిగా చూపించింది. ఆ ప్రపంచమే ఉపాధిగా తోచిన సమకాలంలో ఆ ఉపాధితో కూడుకున్న వాడికి ఏం పేరు పెట్టింది? ఆత్మ. ఆత్మకి మనకున్న రామప్ప, భీమప్ప, హనుమంతరావు అనే పేరు తొలగించి ఇక్కడ వైశ్వానర అని చూపించింది. ఇది నిజమైన పేరు, శృతి పెట్టిన పేరు. మెలకువ తోచినప్పుడు వైశ్వానరం, మెలకువ తోచినప్పుడు కేవలము తురియలము అని అర్థం. తోచే సమకాలంలో ఆ తురియుడికే ఇక్కడ వైశ్వానరుడు అని పేరు. అని తురియుడు నాలుగో వాడు కాదు. మెలకువ, స్వప్నము, సుషుప్తి, తురియము కదా. ఇప్పుడు మెలుగు తురియుడు నాలుగో వాడిని కాదు, అక్కడ అక్కడికి వెళ్ళి వెతుక్కోవడం కాదు. ఆ తురియుడు తెలిసే వరకు, తురియుడు తెలియనంత వరకు వాడు వైశ్వానరుడై కనిపిస్తున్నాడు అని అర్థం. ఇంకొకటి చెబుతున్నాడు ఏంటి? యద్వా, కాకపోతే విశ్వస్థాసౌ నరశ్చేతి వైశ్వానరః అని. సర్వ ప్రాణునికి ఆయన ఆత్మస్వరూపుడు. నర అంటే ప్రాణుడు అని తీసుకుందాం. సమస్త ప్రాణునికి ఆయనే ఆత్మస్వరూపుడు. ఎవరు ఆయన అంటే? ఐమాత్మ బ్రహ్మ. ఈ ఆత్మే ఆత్మస్వరూపుడు. ఆయన అన్నప్పుడు అంతా మీరు ఈయన అనుకోండి, అంతే చాలు. ఆయన అంటే ఈ ఆత్మ ఎవరైతే ఉన్నాడో వాడే వైశ్వానుడు. సకల ప్రాణునికి ఆయన ఆత్మ. మామూలు లోకల్లో ఏమనుకుంటాము, దేహభావంతో ఉన్నప్పుడు అందరూ ఆత్మలు వేరువేరుగా ఉన్నాయి, ఒక్కొక్కరికి కలిగే సుఖ దుఃఖాలు వేరువేరుగా ఉన్నాయి అని అనుకుంటాం కదా. కానీ సకల సుఖ దుఃఖాదులు ఆయనే భోక్త. సకల సుఖ దుఃఖాదులకి ఆయనే భోక్త. సకల దేహాదులతో కూడుకున్న ప్రపంచం అంతా ఆయనకే శరీరం అని తీసుకోవాలి. సర్వపిండ, ఇక్కడ శంకరాచార్యులు ఇంకొక మాట వాడారు, సర్వపిండాత్మ పిండాత్మని అన్య అన్య